ఏంటి పొగలు వస్తున్నాయండి? ఏ బరువు లాగినప్పుడు మనిషికే కాదు కారు కూడా ఆయాసం వస్తుంది. అయితే దాన్ని దాహం వేసిందేమో కాదు నీళ్ళు పోయి. అలాగే డోర్ ఆర్డర్ చేశాడు ఏం ముందు చేస్తాంలే. అవురా ఎవరు? ఎలానమ్మా? నెమ్మదిగా నడమ్మా, జడుచుకోగలరా? సాలిడ్ కడిసిపోతుంది. కాలేజీ అంటే పిల్లకాయలు ఉండదు కదా, పెద్దకాయలు ఉన్నారంటే. ఇది పిల్లకాయల కాలేజీ కాదు కాబట్టి. అచ్చా, ఈ మూడు మందిలో ప్రిన్సిపల్ ఎవరు? ఞా కొంచెం సంసారిక్కడం. సంసారం చేస్తున్నా? ఇదేమిటి సగం తెలుగు సగం మలయాళంలో ఉంది. నేను తెలుగు, ఇలా మలయాళం కదా. అందుకని అంత పలసగా ఉన్నావు. లారీ అన్న మీద నుంచి వెళ్ళిపోయిందా? లారీ కాదు, కాలు స్లిప్ అయ్యి ఇలా నా మీద పడింది. ఆవిడేది పోయింది. అది ఎలా జరిగింది? ఇది పుట్టింది కదా. అది మరి అచ్చా, ఇంతకీ మీకేం కావాలి? ఇదేదో కొత్త కాలేజీ అట కదా. మరి కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఏంటంటే నేర్పుతారో తెలుసుకోవాలి కదా. చదువు పూర్తి అయ్యేటప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు అవసరాన్ని బట్టి అన్ని నేర్పుతాం. వంటలు రాకపోతే వంటలు నేర్పుతాం, ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పుతాం. పెళ్ళంతో మొగుడు ఎలా ఉండాలో నేర్పుతాం, అలాగే మొగుడుతో పెళ్ళం ఎలా ఉండాలో కూడా నేర్పుతాం. అదే ఎవరు నేర్పుతారు? అదేదో తెలుసుకోవాలి కదా. అది నేను చెప్తాను, చెప్పండి. ఎవరెవరు ఏమేమి నేర్పుతారో చెప్పండి. సభకు నమస్కారం. ఇది సభ, నాకు ఒక్కరున్నా సభే. మైకిలా పైన మాట్లాడతావు కదా, మాట్లాడా. నా పేరు శంకరాభరణం. నేను ఈ కట్టు ఇలా నడువు కట్టారంటే నాట్యం చేస్తానన్నమాట. ఇది భుజం మీద వేశారంటే సంగీతం. సగమే టీ కాఫీ పెట్టడం నేర్తావా? సరస్సులే. నువ్వేది స్నానం చేసాక తుడుచుకోకుండా బట్టలు వేసుకుని వచ్చావా? కాదు, డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చాను. పేరు సులేమాన్. స్విమ్మింగ్ జిమ్మింగ్ కోచ్. నేను చూస్తాను, ఒక డౌటే. ఏ టోపీ, నువ్వేటి ఇక్కడ? ఇవాళ ఇక్కడ ఏదైనా ఫంక్షన్ ఉందా? ఏ క్యాటరింగ్ సర్వీస్? నీది ఫోన్ నంబర్ ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే మా కన్యాకుమారికి పెళ్లి భోజనాలు పెట్టాలి కదా, నిన్నే పిలుస్తానులే. వర్మ 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 కుర్మ వర్మ. నేను అన్ని దేశాల వంటలు చేయను, చేయంతాను. నేను ఒక్క బీరకాయ తరిగితే 100 బీరకాయలు తరిగినట్టే. నువ్వేటి ఆ వెళ్ళిపోయినప్పుడు పియ్యవా? కాదు, ఎమ్మే. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్పుతాను. మరి తెలుగు మాట్లాడుతున్నా? ఇంగ్లీష్ రాదు కదా. అయితే ఓకే. మరి నింగళారాను, నేను బట్టలు ఎలా కుట్టాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది నేర్పిస్తాను. టైలరింగా? కాదు, ఫ్యాషన్ డిజైనర్. ఉండండి, ప్రిన్సిపల్ గారిని కలవండి, తర్వాత మాట్లాడుతుంది. ఏమిటా అరుపులు? ఓ తాళం పాడు లేకుండా ఆడవాళ్ల కోసం యుద్ధాలు జరిగాయని చరిత్ర చెబుతోంది. మీ ఇద్దరులో ఎవరైనా నాకు పోటీ వచ్చారంటే చరిత్ర రిపీట్ అవుద్ది. అదే జరిగితే ఈ కుర్మ వర్మ ముందు మీ ఇద్దరు ఓడిపోతారనుకున్నా తెలుసు. సరే, ఓకే ఓకే ఓకే. ఈనాటి నుంచి కన్యాకుమారి కోసం ఎవరి టాలెంట్? నో బ్యాక్ స్టాబింగ్స్. ఓకే, ప్రామిస్ ప్రామిస్. కన్యా, ఐఎమ్ కమింగ్. లోపలికి రండి. నేను అందుకు రాలేదు, నేను అందుకు పిలవలేదు. రండి. అయితే ఓకే, చిట్టితేలి. వచ్చి చెప్పండి. ఇది నా కూతురు, పేరు కన్యాకుమారి. లావు ఎక్కువ కనిపిస్తుంది. కనిపించకూడదు. సన్నబడాలా? లావు కనిపించకూడదు, గ్లామర్ తగ్గకూడదు. పెళ్లి అయిన తర్వాత ఈ లాయనికి బరువు అనిపించకూడదు. ఇది ఉన్న చోట తరువు రాకూడదు. అన్ని అవుతాయి, కానీ మీకు ఫీజు ఎక్కువ అనిపించకూడదు. ఎంత? 20,000. నేను ఒప్పుకోను. పేపర్ లో 10,000 రాశారు. అది ఒక్కళ్ళకైతే మీ పాప ఇద్దరు పెట్టు. చూడండి, వెయింగ్ మిషన్ పట్టుకుని తిరుగుతున్నాను, రోజు వెయిట్ చెక్ చేస్తాను. ఏ మాత్రం తగ్గలేదు నాకు కనిపించింది అనుకోండి, నేను కట్టిన డబ్బులు నాకు తిరిగి. అలాగే చూడండి, ఒకసారి ఎక్కించి చూపించమంటారు. రెడీ, ఇక్కడ బయటకు వెళ్ళండి. అక్కడ ఫీజు కట్టేసి అక్కడ చెక్ చేసుకుని రండి. ఇదిగో తలుపులు గొడవలు గుద్దుకోమాక బ్రేక్ అయిపోతాయి, చూసుకోండి నడువు. ఓ మై గాడ్.